एलजी पॉलीमर्स रसायन प्रमाद बाधितुलनु विशाख केजीहेचलो मंत्री अवंती श्रीनिवास बोत्स सत्यनारायण आल्ला नानी परामर्शिंचारु बाधितुलु पूर्तिगा कोलुकुने वरकु पूर्ति बाध्यता प्रभुत्वानिदेनि बाधितुलकु भरोसा कल्पिंचारु జరిగింది ముఖ్యంగా యాజమాన్యం చెప్పే పరిస్థితి కన్నా ఏదైతే సెంట్రల్ నుంచి రెండు టీమ్స్ వచ్చాయో ఒకటి సిబిఆర్ఎన్ అని చెప్పి కార్బన్ అలాగే ఈ బయాలజికల్ అలాగే రేడియాలజీ న్యూక్లియర్ సంబంధించిన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ కింద ఉందో ఆ యొక్క టీం రావడం జరిగింది. అమిత్ శ్రీవాస్తవ్ అని చెప్పి దాని హెడ్ ఉన్నాడు, ఆయన మాట్లాడటం జరిగింది. ఏదైతే సైట్లోకి వెళ్ళి నిన్న 11:30కి దిగిన వెంటనే వెళ్ళి ఆ సైట్ దగ్గరికి వెళ్ళి చూశారు. అప్పుడు పూర్తిగా ఫ్యూమ్స్ ఉన్నాయి, వాటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ ఫ్యూమ్స్ని కంట్రోల్ అయితే వచ్చింది, కంప్లీట్ 100% కంట్రోల్లోకి వచ్చింది. థింగ్స్ ఆర్ అండర్ కంట్రోల్ అని చెప్పారు. అయితే ఏదైతే మెయిన్ పాలిమరైజేషన్ ఉందో అక్కడ ఉండే మన సరైన ఏదైతే ఉందో అది పాలిమరైజ్ అవ్వాలి, అది ఆ విధంగా చేస్తే ప్రమాదం ఉండదని చెప్పారు. దానికోసం కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అలాగే రెండోది నాగ్పూర్ నుంచి ఇంకో టీం వచ్చింది, ఎన్ఈఈఆర్ నీరి అని సంస్థ వచ్చింది, సిఎస్ఆర్ ల్యాబ్. వాళ్ళు ఎన్విరాన్మెంట్ స్టడీస్ చేస్తారు. ఆ ఎన్విరాన్మెంట్ స్టడీ చేసే నీరి వాళ్ళు ఆల్రెడీ ఇంపాక్ట్ ఇన్ ప్లాంట్ చేశారు, ఎందుకంటే అది కంట్రోల్ అయిన తర్వాత ఆ చుట్టుపక్కల అసెస్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు మొత్తం వాళ్ళ టీమ్ రీసెర్చ్ టీమ్ అంతా వచ్చింది, వాళ్ళు ఆల్రెడీ ప్లాంట్స్ అవి కలెక్ట్ శాంపిల్స్ అయితే కలెక్ట్ చేశారు. తర్వాత సాయిల్ అలాగే వాటర్ పక్కన మేఘాద్రి గడ్డ ఉంది, అది వాటర్ ఈ ప్రాంతానికి వాటర్ ఇస్తుంది, ఒకవేళ కంటామినేట్ అయితే చాలా ప్రమాదం ఉంది. నిన్న జీవీఎంసీ అధికారులతో మాట్లాడితే ఇప్పుడు చెప్పారు అది మూయించిస్తామని చెప్పి, అక్కడికి వాటర్ సప్లై రాదని చెప్పి ఆ వాటర్లో ఫిష్ ఏదైతే ఉందో వాటి ఇంపాక్ట్ కూడా స్టడీ చేస్తారు. అలాగే ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే ఎవరైతే హ్యూమన్ ఉన్నారో, ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళపైన స్టడీ చేయాలని చెప్పి మేము అడిగాం. ముఖ్యంగా వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ అలాగే బాడీలో ఉండే లంగ్స్లో దాని యొక్క పరిస్థితి ఏంటని అడిగాం. దాన్ని తప్పనిసరిగా వీళ్ళు చేద్దాం అనుకున్నారు. దానికి ఇంకో టీం ఉన్నా కూడా మేము చేయాలని అనుకుంటాం. కేవలం మెన్నే కాకుండా యానిమల్స్ పైన కూడా చేస్తాం, యానిమల్ పైన ఇంపాక్ట్ స్టడీ చేస్తాం, ప్లాంట్స్ మీద ఇంపాక్ట్ స్టడీ చేస్తాం. అలాగే ఇది ఒక 1 ఇయర్ పాటు చేయాల్సిన స్టడీ ఉంది. దీని ఎఫెక్ట్ ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఉంటుంది, కొత్త ప్లాంట్ వచ్చినప్పుడు దాని మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఏదైనా న్యూ బార్న్ బేబీ మీద ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది, ఈ విధంగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అయితే దీర్ఘకాలికం పాటు చేయాలని చెప్పారు. అలాగే ప్రతి హ్యూమన్ ఎవరైతే ఎఫెక్ట్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యారో వాళ్ళపైన కూడా 1 ఇయర్ పాటు న్యూరాలజికల్ స్టడీస్ చేయాలి. వాళ్ళ నర్వస్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, బ్లడ్ సంబంధించిన ఏ విధంగా మారుతుంది, మ్యూటేషన్స్ రీట్యూషన్లో కూడా చేయాలని చెప్పారు. సో తప్పనిసరిగా ఇది ఒక దీర్ఘకాలిక పోరాటం. ముఖ్యంగా ఇది కేవలం ఇంపాక్ట్ అయింది, దాని తర్వాత చికిత్స అయిపోయిందని కాకుండా దీర్ఘకాలికం పాటు కేవలం మనుషులే కాకుండా ప్రాంతానికి సంబంధించిన పూర్తి వాతావరణానికి సంబంధించిన స్టడీస్ కూడా చేయాలి. ఆ విధంగా ఈ రెండు టీమ్స్ కూడా స్టడీ చేస్తే రేపు ఇంకో ఒక ఎంహెచ్ఏ సంబంధించిన ఇంకో ఎక్స్పర్ట్ టీం కూడా వస్తుంది. అలాగే ఏం సంబంధించిన మెడికల్ ఎక్స్పర్ట్ టీం కూడా వచ్చి గ్రౌండ్ రియాలిటీలో వాళ్ళ పేషెంట్స్ ఏ విధంగా తొందరగా స్వస్థపరిచి పంపించవచ్చు అది కూడా ఆలోచిస్తుంది.